ఎంబీబీఎస్ బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో 2019-20 సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష పగడ్బందీగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు జాతీయ విద్యామండలి ఏర్పాటు చేసింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు 100,000కు పైగా పరీక్షకు హాజరైనట్లు అంచనా. నెల్లూరు జిల్లాలో 36,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 12 గంటలకల్లా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా వారిని లోనికి అనుమతించలేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. షూస్, వాటర్ బాటిళ్లు, తినుబండారాలు, స్టేషనరీ, మొబైల్స్, క్యాలిక్యులేటర్లు, గాజులు, గొలుసులు, కూలింగ్ గ్లాసెస్, ఆభరణాలు, టోపీలు, పర్సులను నిషేధించారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం తినుబండారాలు తెచ్చుకునేందుకు అనుమతినిచ్చారు. సంప్రదాయ దుస్తులు, పొట్టి చేతులతో కూడిన తేలికపాటి వస్త్రాలు ధరించి పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. హాల్ టికెట్లో పొందుపరిచిన ఫోటో కాపీ ఒకటి మాత్రమే తీసుకెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వచ్చే నెల 5న నీట్ ఫలితాలు వెల్లడవుతాయి.